నిజాంపేట మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 370వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తొలిరాజు, బహుజన రాజ్యాధికార పోరాటాల యోధుడు, ముగలాయి దౌర్జన్యాలను ఎదిరించిన తెలంగాణ కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని నిజాంపేట మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 370వ జయంతి వేడుకలను నిజాంపేట గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గౌడ సంఘ సభ్యులందరూ జై గౌడన్న, జై జై గౌడన్న అనే నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు నాయకులు మాట్లాడుతూ నిజాంపేట మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 370వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, బజార్ ప్రశాంత్ గౌడ్, జీడి శ్రీకాంత్ గౌడ్, జీడి పరశురామ్ గౌడ్, వెల్దుర్తి భాస్కర్ గౌడ్, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, బజార్ రజితా గౌడ్, బజార్ చిన్న ప్రశాంత్ గౌడ్, బజార్ బబ్లు గౌడ్, జీడి రాములు, జీడి చంద్రకాంత్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు సర్దార్ పాపా గౌడ్ జయంతి సందర్భంగా మేము నిజాంపేట మండలంలో నిర్వహించుకున్నాము. కాబట్టి మన కేసీఆర్ గారు అన్ని ప్రభుత్వాలకు చేతి తెచ్చి ఎన్నో విధాలుగా ఆదుకుంటారు. మాకు కూడా కొంచెం సాయం చేసారు. ఇక ముందు ఇంకా ఎన్నో సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాం. ఏదేమైనప్పటికీ గౌడ కుల వృత్తులను ముందు ముందు తరాలకు ఆదర్శంగా ఉంటుందని, మరియు రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తుల ఇతర కులస్తుల మాదిరిగా గౌడ కులస్తులకు కూడా మోటార్ వాహనాలు, అనేకమైన ఇన్సూరెన్సులు ఇవ్వాలని గవర్నమెంట్ను కోరుతున్నాం.